మా నాన్నగారు మా నాన్నగారికి డప్పు కళాకారులుగా గత టీడీపీ ప్రభుత్వం నుంచి పింఛన్ వస్తుంది. ఉండి ఉండి లాస్ట్ మంత్ నుంచి పింఛన్ ఆపారు. పింఛన్ ఎందుకు ఆపారని ఆ రోజు కూడా చేసినందుకు సెక్రటరీ గారు ఆ 10వ తారీఖు పింఛన్ ఇచ్చారు. ఈ రోజు మళ్ళీ పింఛన్ ఆపారు. పింఛన్ ఎందుకు ఆపారంటే మీరు వేరే వేరు మార్పించుకోండి, మీ ఊర్లో మీరు పింఛనే అంటున్నారండి. కారణం ఏంటి? లేదని మాకు చెప్పట్లేదు సార్. కారణం ఏంటంటే ఒక కారణం మాకు తెలియదు. మీరు ఉన్నతాధికారులతో మాట్లాడుకొని వాళ్ళు ఆపమన్నారు, మేము ఆపాము. మీరు వేరే ఊరు మార్పించుకొని మీరు వేరే ఊర్లో మార్పించుకుంటే మీకు పెంచడం మేము ఇస్తామని చెబుతున్నారు. పార్టీ ఎవరి ఇష్టసారం వాళ్ళండి. పార్టీ మారినంత మాత్రాన పెన్షన్ ఆపుకుంటే రేషన్ కార్డు ఆపమన్నాం మేము. పార్టీ మారాం కదా, రేషన్ ఇంటి బిల్లు మొత్తం ఆపుకోమన్నాం. ఇంకా పార్టీ మారితే పెన్షన్ అంటే టీడీపీ వాళ్ళు మాత్రం వేరే ఊరు బతుకు పోయి బతకాలని కాడ బతకాలి. ఇంకా మరి టీడీపీ వాళ్ళు కానీ వేరే ఊరే ఉండదు కదా. పింఛన్ కాడ టీడీపీ గవర్నమెంట్లో వచ్చిందండి. ఆ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా నాన్న వైసీపీ, మేము వైసీపీలో ఉన్నాము.